చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎరువాక పౌర్ణమి పురస్కరించుకుని రైతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అలాగే రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ పరిశీలకులు ఖాదర్ బాషా మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం మాట్లాడారు. మహానాడు వేదికగా టీడీపీ అధినేత మొదటిగా ప్రకటించిన మేనిఫెస్టోలో రైతుల కోసం ప్రత్యేక పథకాలు తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. రైతే రాజు అన్న మాటలు నిజం చేయాలన్న ఉద్దేశంతో టీడీపీ మేనిఫెస్టోలో అన్నదాత పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. ఈ విధంగా ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లాభసాటి అయ్యే విధంగా వ్యవసాయ రంగాన్ని ఎంతో రకాలుగా ప్రోత్సాహం అందించడం జరిగింది. రైతులు పంటలు పండించాలంటే కూడా ఈ ప్రభుత్వం ద్వారా మద్దతు లేదు, పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ప్రతి రైతు ఎంతో బాధపడుతున్నారు. వ్యవసాయం చేసుకునేందుకు గాను తమ దగ్గర డబ్బులు లేక అప్పులు తెచ్చుకుని తమ భార్య తాలి బొట్టులు తాకట్టు పెట్టి మరి వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. అప్పుల్లో చూస్తే దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. ప్రతి ఒక్కరి పైన సగటున 246,252 రూపాయలు అప్పు ఉన్నదని చెప్పి జాతీయ గణాంకాల సర్వేలో కూడా వెల్లడించడం జరిగింది. ఒక పక్క కౌలు రైతులు ఆత్మహత్యల్లో చూస్తే మన రాష్ట్రం 2వ స్థానంలో ఉన్నది. మరి అలాగే ఆత్మహత్యల్లో చూస్తే 3వ స్థానంలో ఉన్నది. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో ప్రభుత్వము 7 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తానని చెప్పి ఇంతవరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోవడం చాలా దారుణమైన విషయము. మరి అలాగే రైతు బంధు పథకం కింద 13,500 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వవలసి ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 7,500 రూపాయలు రైతులకిచ్చి మరి 5,000 రూపాయలు ప్రతి సంవత్సరము అంటే 5 సంవత్సరాలకు 25,000 రూపాయలు రైతులకు వచ్చే డబ్బులు ఈరోజు నొక్కేయడం జరుగుతున్నది. సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కుప్పం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయిలో ఈరోజు పత్రికామిత్రుల సమక్షంలో రైతుల యొక్క సంక్షేమం గురించి, అదేవిధంగా మహానాడులో గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతే రాజు అని ఒక మేనిఫెస్టోలో ప్రతి ఒక్క రైతు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు సహాయ నిధిగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు అనౌన్స్ చేశారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మొట్టమొదటి ఎన్నికల మేనిఫెస్టో అంటే రైతులకు మళ్ళీ కూడా అనేక రకాల హామీ